ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయిలైలామృతం 22వ అధ్యాయము. సాయిబాబాలో ఆగ్రహంతో పాటు భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటనమవుతూ ఉండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు వలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తామంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేవి. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండొచ్చు. ఒకప్పుడు అదేం చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒకరోజు ఆయన గత జన్మలో ఆయన బాపు సాహెబ్ జోగ్, దాదా కేల్కర్, శ్యామా కాపర్దే దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారని, అందువల్లనే తామి జన్మలో అందరినీ మళ్లీ కలుపుతున్నామని బాబా చెప్పారు. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరీని ఆనుకొని నిలిచి వీధిని పోయే జనంతో ఏవేవో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి, ఇక్కడకు జనం చీమల పొట్టల్లా చేరతారు. వణితేలి నన్నెంతో బాధిస్తున్నారు, నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాచా పరుగున వచ్చి నేను వాళ్ళని దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దామని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురువు మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తర్వాత కొంతసేపు ఆయన మసీదుకి చావడికి మధ్య పచార్లు చేసేవారు. తర్వాత 6 గంటలకు హారతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం రాసిన హేచీ దాన్ దేగా దేవా, దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడనే దానినే కోరాడు తుకారాం అన్నారు. ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పనిచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చేపెట్టి చేతికొచ్చినంత ఇస్తున్న ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడేబాబాకి 50 రూపాయలు, తాచాకు 35 రూపాయల నుంచి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. కొత్త వారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు బడేబాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు 500 దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వము పన్ను వేయదలిచింది. ఆ లెక్క వ్రాయడానికి హిందువునో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ అనే క్రైస్తవుణ్ణి నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరికి అతడు కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునకు సామ్రాజ్యమిచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరో జన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయాడు. 3వ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దానధర్మాలు చేస్తూ కూడా ఫకీరుగానే జీవించారు. 4వ అవతారమైన అక్కలకోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక్క మఠమైనా లేని అవధూతగానే జీవించారు. శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము, దునిలోని విపూదే ఆయన యొక్క ధనము, చినిగి ఉన్న కఫ్నేయే చీనాంబరము, సట్కాయే ఆయన రాజదండము, తల చుట్టూ రుమాలే వారికున్న రత్న కిరీటము, భిక్షగాళ్లే వారి కొలువులోని వారు, ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు, ఒక రేకు డబ్బా కొద్దిగా మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు, మసీదు ముంగిట ఉన్న పెద్ద రాయియే వారి సింహాసనము. పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయిలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పి చూసిన భక్తుడు బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తన హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా బంగారం ఇదా లేకాదా అన్నాడు. అతడు మైకంలో నుంచి మేల్కొని మీరే అసలైన పెన్నిదే అన్నాడు. అయితే దానిని వెంటనే తిప్పి పంపేయి అని ఆజ్ఞాపించారు సాయి.
ఆ మహారాజు ముందు రాణిగారు భిక్షగతయ్యి తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాచా తెచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అతనికి 35 రూపాయలు ఇచ్చేవారు. ఈ వివరము అతడే ఇలా చెప్పాడు. రోజూ రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముందుంచేవాణ్ణి. ఆయన కొంచెం తిని కొంచెం నా నాట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కొండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేసేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం. రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు. అప్పుడు పవళింపు హారతి జరిగేది. భక్తులు తుకారాం జ్ఞానేశ్వరుల హారతి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు.